హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ వార్డు వాలంటీర్కి పెన్షన్ పంపిణీలో ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే 5 పాయింట్లు అయితే ఉన్నాయి, మీకు అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి చివరి వరకు అయితే చూస్తే ప్రతి ఒక్క వాలంటీర్కి అర్థమవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ రూపంలో అడిగితే ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను. ఫ్రెండ్స్, దయచేసి చివరి వరకు అయితే చూడండి, చాలా ముఖ్యమైన అప్డేట్ కాబట్టి. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేవి మన ఛానల్లో అందుబాటులో మీకు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఆ మ్యాటర్ అయితే ఇప్పుడు చూద్దాం. పెన్షన్ల పంపిణీలో కొత్త మార్పులు, అర్హులకు 5 రోజులనే మంజూరు చేయాలి, వరుసగా 2 నెలలు తీసుకోకపోతే అంతే. ఏలూరు గ్రామీణ నిష్ఠుడే, పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకొస్తోంది. పంపిణీ రోజులు పెన్షన్ తీసుకోకుండా ఉంటే శాశ్వతంగా రద్దు కావడం, బట్వాడ చేసిన మొత్తాన్ని తిరిగి బ్యాంకుల్లో జమ చేయడం, అర్హత కలిగిన వారికి 5 రోజులనే పెన్షన్ మంజూరు వంటి మార్పులు రానున్నాయి. అయితే దీంట్లో ముఖ్యంగా 5 పాయింట్లు అయితే ఉన్నాయి, అవేటో ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 1 నుంచి 1-2 తేదీల్లోనే పెన్షన్లో పంపిణీ పూర్తి చేయాలి. కొందరు లబ్ధిదారులు 3 నెలలకు ఒకసారి పెన్షన్ సొమ్ము తీసుకుంటున్నారు, ఇక నుంచి ఆ విసులుబోటు ఉండదు. మొదటి నెలలోనే పెన్షన్ తీసుకోకపోతే 2 నెలల్లో తప్పనిసరిగా తీసుకోవాలి, లేదంటే లబ్ధిదారుడు శాశ్వతంగా నివాసం ఉండటం లేదని గుర్తించి పెన్షన్ని రద్దు చేయడం జరుగుతుంది. అలాగే 3వ పాయింట్ చూసినట్లయితే, ఇప్పటి వరకు బట్వాడ చేయగా మిగిలిన సొమ్మును సచివాలయ సిబ్బంది 10వ తేదీ తర్వాత సంబంధిత బ్యాంకు ఖాతాలో జమ చేయడం లేదు. ఇక నుంచి వాలంటీర్లు మిగిలిన సొమ్మును 6వ తేదీలోపు బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది. అయితే 4వ పాయింట్ చూసినట్లయితే, ఎంపీడీఓ పెన్షన్ సొమ్మును డ్రా చేసి పంచాయతీ కార్యదర్శులకు ఇస్తే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసేవారు, ఇక నుంచి సచివాలయ కార్యదర్శులకే సొమ్ము డ్రా చేసి అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇంకా లాస్ట్ పాయింట్ చూసినట్లయితే, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి చాలా కాలం తర్వాత పెన్షన్లు మంజూరు అయ్యేవి. అయితే దరఖాస్తు చేసుకోవడానికి కలెక్టరేట్, ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రభుత్వం అనుమతులు వచ్చిన తరువాత ఆయా గ్రామాలకు కేటాయించిన కోటాను బట్టి నాయకుల సూచనల మేరకు అధికారులకు అర్హులకు పెన్షన్లు మంజూరు చేసేవారు. ఇక నుంచి అలాంటి సమస్య లేదు. అర్హత కలిగిన వారు సమీపంలో సచివాలయంలో ఒక దరఖాస్తు చేసుకుంటే చాలు, సిబ్బంది సంబంధిత కార్యదర్శి పరిశీలించి ఎంపీడీఓకి సిఫార్సు చేస్తారు. ఎంపీడీఓ పరిశీలన అనంతరం 5 రోజుల్లోనే పెన్షన్ సొమ్ము మంజూరు చేస్తారు. ఇంకా స్వల్ప మార్పులు అయితే ఇప్పుడు చూద్దాం. పెన్షన్ పంపిణీ తదితర విషయాలకు సంబంధించి స్వల్ప మార్పులు జరగనున్నాయి. అంటే పెన్షన్ల పంపిణీ వచ్చే నెల నుంచి 2వ తేదీలోపు పూర్తి చేయాలి, సచివాలయ కార్యదర్శి 6న బ్యాంక్ ఖాతాలో తిరిగి జమ చేయాలి, కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు సమీపంలో సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి, పెన్షన్దారులు ఈ మార్పులు గమనించాలి. ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈ 5 రకాల పాయింట్లు మరేటి కాదండి. మీరు ఎప్పుడు పెన్షన్ల పంపిణీ అనేది 1 నుంచి 5వ తేదీ వరకు చేసేవారు, బట్ ఇప్పుడు అలా కాదు. ఏప్రిల్ 1 నుంచి అయితే మాత్రం ఏప్రిల్ 1, 2 అలాగే ప్రతి నెల 1, 2 తేదీలలోపే పెన్షన్లు పంపిణీ చేయాలి. ఇంకో 2వ పాయింట్ చూసినట్లయితే, ఇంకా వాలంటీర్లో చాలామంది పెన్షన్ల పంపిణీ భాగంగా లబ్ధిదారులు ఎవరైనా తీసుకోకపోతే 1 లేదా 2 నెలలకు మించి తీసుకోకపోయినట్లయితే లబ్ధిదారులు వాళ్ళకి క్యాన్సిల్ అవుతుంది అంటున్నారు. దయచేసి 1 లేదా 2 నెలలు అయితే పెన్షన్లు పంపిణీ చేయాలి, ఇదొకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి పంపిణీదారులకి అయితే. ఇంకా 3వ పాయింట్ చూసినట్లయితే, ఇదివరకు దరఖాస్తు చేసుకోవడానికి చాలా ప్రాసెస్ అయితే ఉండేది, అయితే ఇప్పుడు అలా కాదు. దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోనే సచివాలయంలో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి 5 రోజుల్లో పెన్షన్ల కార్డు అనేది రావడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే, సచివాలయంలో మిగిలిపోయిన సొమ్ము ఉంటుంది కానీ పెన్షన్ పంపిణీ చేయగా కొంత బట్వాడ సొమ్ము ఉంటుంది, అదైతే కొంతకాలం ఉంచేవారు. ఇప్పుడైతే అలా కాదు, పెన్షన్ పంపిణీ అయిపోయిన వెంటనే ఆ బ్యాంక్ ఖాతాకి అనేది నగదు అనేది జమ చేయాల్సి ఉంటుంది. సో ఈ 5 రకాల పాయింట్లని ప్రభుత్వం ఏప్రిల్ నుంచి పాటించబోతుందని మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మీకు పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డెఫినెట్లీ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన తోటి వాలంటీర్లకి అయితే షేర్ చేస్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది, వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి ఇక మీదట జాగ్రత్త పడతారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.